సార్ అంటే దీనికి పరిధులు అనేవి ఉండవు కదా, అంటే కథ ఎంత అయినా ఉండొచ్చు, ఎన్ని గంటలైనా వెబ్ సిరీస్ తీయొచ్చు అని సార్ వినిపిస్తుందా సార్? అంటే వెబ్ సిరీస్కి ఎక్కువ పరిధి అంటూ ఏం లేదు కదా, ఎంతైనా తీయొచ్చు కదా సార్? మీది కొంచెం మలయాళంలో వినిపిస్తుంది, మైక్ కొంచెం దూరం ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ మైండ్ సెట్ ఒకటి ఉంది, ఏంటంటే వెబ్ సిరీస్ అనగానే శృతిమించిన రొమాన్స్, బూతులు, వైలెన్స్ ఉంటుంది అనుకుంటారు. బట్ నా ఉద్దేశంలో ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ రాస్తున్న ఒక రైటర్ గారిని చెప్పాల్సింది ఏంటంటే, వెబ్ సిరీస్ రాస్తున్నప్పుడు రైటర్స్కి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. అంటే మనం జనరల్ ఎక్కువ హీరో సెంట్రిక్ సినిమాలు చేస్తాం కదా, మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న బోల్డ్ కథలు, బోల్డ్ పుస్తకాలు, బోల్డ్ నవళ్ళు, ఒక డిఫరెంట్ కంటెంట్తో రావడానికి, డిఫరెన్స్ అనేది ఇట్ కుడ్ బి ఎనీథింగ్. వెబ్ సిరీస్ అనగానే కంపల్సరీ వైలెన్స్ ఉండాలి, బూతులు ఉండాలి అనేది మళ్ళీ ఎస్విసి వెబ్ సిరీస్ ద్వారా మేము అటెండ్ చేంజ్ అయిపోతాం డెఫినెట్లీ. హరీష్ గారు, అంటే సినిమాని డామినేట్ చేస్తుంది వెబ్ సిరీస్, ఓటీటీ సంస్థలు అనేది, సో ఆ ఉద్దేశంతో మీరు ఇటువైపు అడుగు వేశారా, లేదంటే కొత్తదనంగా అంటే మీలో చేంజ్ కోసం ఈ కథ రాయడం జరిగింది? ఇప్పుడు మొన్న అఖండ, పుష్ప, అదేంటి నాని సినిమా, శ్యామ్ సింగరాయ్, ఇవన్నీ థియేటర్లో ఎలా రికార్డులు బదులు కొట్టే మనందరం చూసాము. సినిమాని ఓటీటీ డామినేట్ చేస్తుంది అన్న దానికి నేను ఎప్పుడు ఏకీభవించను. ఎందుకంటే మనందరూ గుర్తు, మేము చిన్నప్పుడు మా కాలనీలో కేబుల్ వచ్చినప్పుడు, అదే స్టార్లో సినిమాలు వచ్చేది, స్టార్ టీవీ వచ్చేది, అప్పుడు కేబుల్ కేబుల్ అబ్బాయి ఇలా ఇస్తాడని కూడా తెలియదు. మీ ఇంట్లో స్టార్ టీవీ ఉందా, స్టార్ టీవీ ఉందా అని మాట్లాడుకునేవాళ్ళం. విపరీతంగా సినిమాలు వేసేవాళ్ళు ఆ టైంలో అన్నారు. 90s ఇంకా అయిపోయింది, థియేటర్లకు ఎవరు రారు, ఇంకా అందరు ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూస్తారని. మరి 90s నుంచి ఇప్పటివరకు ఎన్ని థియేటర్లు డెవలప్ అయ్యో మనకు తెలుసు. నా ఉద్దేశం ఏంటంటే, ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది అనదర్ మీడియం ఫర్ షోకేసింగ్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఆల్టర్నేటివ్ మీడియం. ఇట్ ఈస్ జస్ట్ అనదర్ మీడియం, నాట్ ఆల్టర్నేటివ్ మీడియం. నేను దీన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నేను మొన్ననే ఒక పోడ్కాస్ట్లో చెప్పా, ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదని చెప్పి తిరుపతికి వెళ్లకుండా ఉండం కదా, తిరుపతికి వెళ్తాం. అలాగే మా థియేటర్లు అనేవి మాకు దేవాలయాలు అంటే వాళ్ళు, తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు, డెఫినెట్గా జనాలు థియేటర్లకు వస్తారని మేము బిలీవ్ చేస్తున్నాము, వస్తున్నారు కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.